ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా జీవించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోట్లపై రూపాయలు నిధులు కేటాయించి గర్భిణీ స్త్రీ ఇంటికి పోషకాహారం అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నారని విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు తెలియజేశారు. పెందుర్తి మండలం పులగానిపాలెం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులు పోషకాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలన్నారు. పెందుర్తి అంగన్వాడీ కేంద్రాల ప్రాజెక్ట్ అధికారిణి సిఎస్ సంతోష్ కుమారి మాట్లాడుతూ పెందుర్తి అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలో ప్రతి గర్భిణీ స్త్రీకు వల్ల ఇంటికే నిత్యావసర సరుకులు పోషకాహారం అందించడం జరుగుతుందన్నారు. ఈ కరోనా లాక్డౌన్ కారణంగా ఏ గర్భిణీ స్త్రీకి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మన దేశంలో అయితే ముఖ్యంగా లాక్డౌన్ అన్నటువంటిది సుమారుగా ఇప్పటికే 35 రోజులు పైచిలకు లాక్డౌన్ అని ప్రకటించడం, మరి ప్రజలందరూ కూడా పాటించడం కూడా జరుగుతుంది. పూర్తిగా ఆర్థిక వ్యవస్థ అన్నటువంటి దెబ్బతిన్నప్పటికీ మరి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు అందాలి, ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి మనం చూసాం.